మాటల్లో ఆమె మిగిలిన వాళ్ళు ఎలాగో అంటున్నారు. ఈరోజు ఈ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు అనే ఏకైక అర్హత, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఏకైక అర్హతతో సోనియా గాంధీ వాళ్ళు తెచ్చి ఈ పోస్ట్ ఇస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇమ్మీడియట్ మొదలు పెట్టి రోజు రోజుకు అటాక్ పెంచుతున్న దాంట్లో ఇంత అబద్ధాలు కనపడుతున్నాయి. ఇవి ప్రజలు గమనించాలి, ప్రజలకు చెప్తున్నాం. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం, శర్మిలమ్మ గారికి సంబంధించినంత వరకు 2.5 ఏళ్ళు పార్టీ అక్కడ నాకు తెలిసి 2.5 ఏళ్ళు తెలంగాణలో పెట్టేట్టున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. సరే, ఆ స్టేట్కి వెళ్ళారు, పార్టీ పెట్టారు. అప్పుడు చాలామంది అడిగారు మీ కామెంట్ ఏంది, మీది ఏది అని. ఆమె షీ చోజ్ హర్ పాత్ అండ్ అక్కడ ఏదైనా చేసాం, ఈ విషయాలు ఆల్ ది బెస్ట్ అని చెప్పాం. ఆమె ఏమైనా మంచి ఇది అయితే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యురాలుగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా సక్సెస్ అయితే హ్యాపీగానే ఫీల్ అవుతాం. సరే, వాట్ ఎవర్ ది రీజన్స్, అది జర్నీ అయింది, సడన్గా కట్ అయింది. ఈరోజు ఏ మీడియా అయితే ఆమెను ఎత్తుకుని భుజాన్ని ఎత్తుకుని మోస్తుందో, నేను ఈనాడు కానీ, ఈటీవీ కానీ, బీఏబిఎన్ కానీ, ఇంకో TV5 కానీ, ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు ఇవన్నీ కూడా వాళ్ళు ఏ రోజు ఈమెను భుజానికి ఎత్తుకుంటున్నారు? ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అస్త్రాలు ఎక్కువ పడితే ఆ రోజు మాత్రమే దాన్ని తీసుకుంటున్నారు. తెలంగాణలో గమనించండి, ఆమె అంత చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నవి మాత్రమే హైలైట్ చేస్తారు. ఆఖరున కాంగ్రెస్ ఆమెను పొత్తు పెట్టుకోమని కానీ నువ్వు పోటీ పెట్టొద్దని కానీ ఆమెను వచ్చి రిక్వెస్ట్ చేసింది లేదు. కనీసం సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ లీడర్స్ అయినా ఆమెంతటా ఆమె స్వచ్ఛందంగా అనౌన్స్ చేసుకున్నారు. రిజల్ట్ వచ్చినాక అమ్మా నువ్వు చేసినందువల్ల మాకేదో ఇంత మేలు జరిగిందని ఎవరైనా థ్యాంక్స్ చెప్పారా? మరి ఆ సమయంలో ఎవరైనా ఈ పత్రిక, ఈ మీడియా ఎవరైనా పాపం ఈమె ఎంత కష్టపడింది, తను ఎంతో కొంత డెంటింగ్ చేయగలిగిన దేనికి మనం కాంగ్రెస్ పార్టీకి దాన్ని ప్రభావితం ఓట్లు కొన్ని చీల్చగలిగిన దీంట్లో ఉండి త్యాగం చేసిన ఆమె నాయకురాలు కాంగ్రెస్ గుర్తించలేదు వాళ్ళు ఏమైనా రాశారా? అసలు తెలంగాణలో ఇర్రెలవెంట్ ఎందుకు అయింది? ఆ రోజు అక్కడ మొదలు పెట్టిన తిట్లు అందరికీ పడినట్టున్నాయి. ఆఖరికి ఇంక్లూడింగ్ ఆ కాంగ్రెస్ కూడా తిట్టారు. లాస్ట్లో అదే కాంగ్రెస్ దీనికి ఇది అయ్యారు. ఆ తర్వాత అక్కడ పార్టీ ఇది మూసేశారు. అక్కడ నుంచి ఇక్కడ తెలంగాణలో ఈమె నిజంగా కాంగ్రెస్ కోసం ఇచ్చినా ఎందుకు తిరగలే కాంగ్రెస్ పక్షాన? టీఆర్ఎస్ నిరంకుశమైన దీన్ని పాలించాలి ఇచ్చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పక్షాన్ని ఎందుకు తిరగలేదు? న్యాయమైన ఇది ఉంది అన్నప్పుడు కాంగ్రెస్ని తీసుకురావాలనుకున్న దాంట్లో తన రోల్ ఎందుకు ప్లే చేయలే? ఆ రోజు వాళ్ళు ఎందుకు అడగల? ఓపెన్గానే వద్దు మాకు వద్దు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎందుకు చెప్పారు, చెప్తే ఎందుకు సహించారు ఇవే? ఈ మధ్య ఇటీవల కూడా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన ఎవరు రాధాకృష్ణ, ఓపెన్ హార్ట్ విత్ రాధాకృష్ణ ఆర్కే సర్జరీ అని వచ్చింది సార్, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో దాంట్లో మాట్లాడుతూ ఏమంటాడు, రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో టీఆర్ఎస్ నుంచి మిగిలిన వాటి నుంచి వలసలను ప్రోత్సహించి డిఫెక్షన్స్ ప్రోత్సహించడం వల్ల ఇప్పుడు ప్రకృతి తన దాన్ని ఎట్లా కేర్ చేసుకోవాలని అట్లా తీసుకుంది. అర్థమేమండి?